हरे कृष्णा डियर डिवोटीज अंदर की श्रीमद् भागवतम सेशन की स्वागत चक्कगा बागा कीर्तन चेसारु माताजी इप्पटि वरकु सो मनं चक्कगा प्रेयर्स चेसुकुनी सेशन लोकी अडुगु पेड़तामंडि चक्कगा मुरली प्रिया गोविंद प्रभु अवकाशं इच्चारु नाकु ओक 3 डेस్ మీ అందరితో అసోసియేట్ అయ్యే అవకాశం ఇచ్చారు. చాలా చాలా మంచి అద్భుతమైన గ్రూప్, చాలా యాక్టివ్ గ్రూప్ అని చెప్పారు ప్రభు. చాలా చాలా సంతోషం. సో ఈ 3 డేస్ మీతో అసోసియేట్ అయ్యే అవకాశం నాకు ప్రభుజీ కల్పించారు. సో ఈ రోజు, రేపు, సండే కూడా నేనే తీసుకుంటున్నాను మీకు సెషన్స్ అండి. జై, థ్యాంక్ యూ సో మచ్ డివోటీ. నా అదృష్టం అండి ఇంత మంచి గ్రూప్ తో అసోసియేట్ అవటం. రైట్, జై. ప్రార్థన చేద్దాం. మంగళాచరణ ఓమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన సలక్కయ చక్షురుమీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రదాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి తి నమ. నమో ఆచార్య పదాయ నితాయ కృపదాయ గౌర కథా దామత నగ గ్రామ ముఖం కరోతి వాచాలం పంగుమలం గాయతీగిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే. థ్యాంక్ యూ డివోటీస్. మనందరం కూడా ఎక్కడ ఉన్నామో, ఐదవ స్కందం 18వ అధ్యాయం కదండి, 18వ అధ్యాయం జంబూద్వీప వాసుల భగవత్ ప్రార్థనలు. సో అందరికి గుర్తుందా, ఒకసారి మనం చర్చించుకుందాం. మనం ఈ అధ్యాయం స్టార్టింగ్ లో, సో మీ అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు, మీకు ఒక క్విజ్ లా ఉంటుంది. సో స్టార్టింగ్ ఏ అవతారం గురించి చెప్పారు ఈ అధ్యాయం స్టార్టింగ్? జంబూద్వీపంలో మొత్తం 9 వర్షాలు కదా. సో ఫస్ట్ ఇలావృత వర్షంలో ఎవరిని ఆరాధన చేశారు గుర్తుందా ఎవరికైనా? 17 అధ్యాయంలో మీ ప్రభు చెప్పు ఉంటారు సంకర్షణ అవతారం కదండి. ఇలావృత వర్షంలో సంకర్షణుణ్ణి పరమశివుడు కదండి, అందరు కూడా పార్వతీమాత వీళ్ళందరూ కూడా అందరు అక్కడ ఆరాధించుకుంటారు. నెక్స్ట్ మనకి 18వ అధ్యాయంలో ఏమొచ్చింది, భద్రాశ్వ వర్షంలో ఎవరు ఎవరు సేవించుకుంటున్నారు, ఎవరిని? భద్రశ్రవుడు హయగ్రీవుణ్ణి సేవించుకుంటున్నారు. ఏ విధమైన ప్రార్థనలన్నీ చూసాం. ఆ తర్వాత 7 నుంచి 14 వరకు హరివర్షంలో ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామిని ఏ విధంగా ఆరాధన చేసుకున్నారు, అవన్నీ విషయాలు మనం చూసాం. తర్వాత 15 నుంచి 23 వరకు కామదేవుని అవతారం, మన్మధుడిది అంటే ప్రద్యుమ్నుని యొక్క అవతారం చూసాం. కేతుమాల వర్షంలో లక్ష్మీదేవి మరియు వివిధ దేవతలందరూ సమర్పించారు ప్రార్థనలు. 24 నుంచి 28 ఎవరండి, రమ్యక వర్షంలో మత్స్యావతారుడు ఉంటారు, అక్కడ వైవస్వత మనువు చక్కగా ప్రార్థనలు సమర్పించారు. ఇప్పుడు మనం దేని గురించి చర్చించుకుంటున్నామంటే, హిరణ్మయ వర్షంలో కూర్మావతారం కదండి, కూర్మావతారానికి ఏ విధంగా ఆర్యముడు ప్రార్థనలు సమర్పిస్తున్నాడు అన్నది మనం 29వ శ్లోకం నుంచి మనకి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం కూర్మ భగవాను ఏ విధంగా ఆర్యముడు ప్రార్థిస్తున్నాడు అన్న విషయాలు మనం చర్చించుకుంటున్నాం. రైట్, సో ఇంకా 2 వర్షాలు ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఉత్తర కురు వర్షం, తర్వాత వరాహస్వామి గురించి వస్తుంది. నెక్స్ట్ ఏంటండి, హింపురుష వర్షంలో రామావతారం, అలాగే భరత వర్షం, మన నరనారాయణ అని ఎవరు వర్షిప్ చేస్తారు, నారదముని. అందుకని మనం బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ నరనారాయణ్ని చక్కగా నారదముని ఎటర్నల్ గా సేవించుకుంటూ ఉంటారు అని చక్కగా ఎన్నో లీలలు చెప్తారు అక్కడ. రైట్, సో ఇప్పుడు మనం ఈ యొక్క కూర్మావతారు గురించి ఆర్యముడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో మనం 29 నుంచి చూస్తున్నాం.
సో నిన్న ప్రభుజీ జస్ట్ 31st శ్లోక కొంచెంగా స్టార్ట్ చేసి వదిలిపెట్టానని చెప్పారు. సో 31 నుంచి మనం తీసుకుందామండి ఈరోజు. ఓకే, సో ఎవరైతే ట్రాన్స్లేషన్ పర్పట్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి డివోటీస్, అప్పుడు నేను మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. యద్రూపమే తన్నిజమాయమర్పిత మర్తస్వరూపం బహురూపరూపితం సంఖ్యానయస్యాస్య యతోపలంబనాత్ తస్మై నమస్తే వ్యపదే స్వరూపినే. హరి కృష్ణ, ఎవరైనా రీడ్ చేస్తారండి? మంగతాయారు మాతాజీ. ఓకే మా సత్యవతి మాతాజీ. ఓకే చేయండి మాతాజీ. హరే కృష్ణ. దేవా, ఈ దృగ్గోచరమగు జగత్తు నీ క్రియాశీల శక్తి యొక్క ప్రదర్శనమే అయ్యున్నది. ఈ దృశ్యమాన జగత్తునందలి అసంఖ్యాక రూపములు కేవలం నీ బాహ్యశక్తి ప్రదర్శనమే కనుక విరాట్ రూపము నీ నిజమైన రూపము కాదు. దివ్య భావన అయందు ఉన్న భక్తుడు తప్ప వేరెవ్వరూ నీ నిజమైన రూపమును తెలుసుకుని జాలరు. అట్టు నీకు నా నమస్సులు. భాష్యము, భగవానుని విశ్వరూపము సత్యమైనదని అతని వ్యక్తిగత రూపము మాయ అని మాయావద తత్వవేత్తలు తంతురు. అతి సరళమైన ఉపమానములతో వారి తప్పును మనము తెలుసుకోవచ్చును. అగ్ని ఎందు మూడు అంశాలున్నవి, వేడి కాంతి, అంటే ఇవి అగ్ని యొక్క శక్తి రూపాలు. మరియు స్వయముగా అగ్ని అనున్నవే అవి. మూలముగా అగ్ని సత్యమనియు ఉష్ణము మరియు కాంతి అన్నవి అగ్ని యొక్క శక్తి స్వరూపములు అనియు ఎవరైనా అవగతం చేసుకోగలరు. ఉష్ణము కాంతి అనవి అగ్ని యొక్క రూపరహితమగు శక్తి స్వరూపములు. ఆ భావనలు అవి అసత్యములు, కేవలం అగ్నియే రూపమును కలిగి ఉన్నది. కనుక ఉష్ణము కాంతి నిజమైన రూపం అగ్నియే. భగవద్గీత 9.4 శ్రీకృష్ణ భగవానుడు మయాతత్ మిదం సర్వం జగద జగదవ్యక్త మూర్తిన సమస్త జగత్తు అవ్యక్త రూపమున ఆవరింపబడి ఉన్నది అని పలికెను. ఈ విధముగా భగవంతు నిరాకార భావన ఉన్నది. అగ్ని యొక్క ఉష్ణము కాంతుల విస్తారము వంటిదే. గీత ఎందే భగవానుడు మస్తాని సర్వభూతాన్ని నచాహం తేష్వస్థిత అని పలికెను. సమస్త భౌతిక సృష్టి శ్రీకృష్ణ భగవాన్ శక్తి ప్రేరణే. అంటే అది ఆది భౌతికము ఆధ్యాత్మికమో లేదా తటస్థమో అయి ఉండవచ్చును, ఆధారపడి ఉన్నది. కానీ అతని రూపము శక్తి విస్తారం నందు లేదు. కనుక అతడు స్వయంగా ఉపస్థితునిగా లేడు. దేవదేవుని యొక్క ఈ అచించమగు విస్తారమే అచించ శక్తి అనబడును. కనుక భగవద్భక్తుడు కానిదే ఎవ్వడును భగవంతు నిజమైన రూపమును తెలుసుకున్న జాలడు. హరికృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ, చాలా మంచి మంచి శ్లోకం ఇది. ఆర్యముడు, ఆర్యముడు గురించి అందరికి తెలుసు కదా. ఆర్యముడు ఎక్కడ ఉంటారండి? ఎవరికైనా తెలుసా ఆర్యముడు ఎక్కడ ఉంటారు? ఏ లోకంలో ఉంటాడు ఆయన? ఏం చేస్తూ ఉంటారు ఆర్యముడు? మనకి పితృలోకం మాతాజీ. ఆ పితృలోకం, ఆయన అధినేత అక్కడ కదండి. సో మన ఆర్యముడు అక్కడ మన పితృదేవతలందరినీ కూడా చక్కగా వాళ్ళందరు పితృదేవతలు ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఆర్యమును అక్కడ చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ లోకానికి ఆయన అధినేత. ఈయన మనకి 12 ఆదిత్యులు ఉంటారు కదా, అందులో ఒక అతను అన్నమాట ఆర్యముడు. సో ఈ ఆర్యముడు చక్కగా ప్రార్థన సమర్పిస్తున్నారు. మనం చూస్తే ప్రతి ఒక్క వర్షంలో కూడా ఆ ఒక్క భక్తుడు ఎంత బాగా ఆరాధన చేస్తున్నారంటే అక్కడ ఉన్న రూపానికి వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. అంతేగాని ఓ కూర్మావతారమా ఓ వరాహావతారమా, లేదు లేదు నేను ఓన్లీ కృష్ణావతారం అయితేనే బాగా గ్లోరిఫై చేస్తాను, అదేమీ లేదు. ఎందుకంటే స్వామి యొక్క రూపం సచ్చిదానంద రూపం కదండి. ఆయన చూశాక ఇంకా ఎటువంటి విషయాలు మనకు చూడాలనిపించదు. ఆయన ఏ అవతారంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా మరి ఎవరు అర్థం చేసుకోగలరంట? ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. దివ్య భావన యందున్న భక్తుడు తప్ప వేరెవ్వరునూ నీ నిజమైన రూపంను తెలుసుకోనలేరు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మీ యొక్క దేవతల్ని వరాహ రూపంలో కొలుస్తారు ఆ రూపంలో కొలుస్తారు అని చాలా మంది చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమాంజున భక్తి విలోచనైన ప్రేమ భక్తి అనే ఆయింట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదండి. కానీ మన స్వామి ఎన్ని రూపాలు ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న భక్తులను రక్షించడానికి కదండి, ఎంతో మందిని కాపాడడానికి. స్వామి కూర్మావతారం ఎందుకు తీసుకున్నారు? అక్కడ సముద్ర మంథనంలో సహాయం చేయడానికి కదండి. సో ఆయన గనక కూర్ముడు కింద ఉండకపోతే అంత సముద్ర మంథనం ఎలా జరిగేది కదండి. స్వామి ప్రతిదీ ఎవరి కోసం చేస్తున్నారు? తన భక్తుల్ని రక్షించటం కోసం.
వాళ్ళ ప్రార్థనలను ఆలకించి వాళ్ళకి రెసిప్రోకేట్ అవుతూ ఉంటారు. అందుకనే ఎవరికైతే భక్తులకి మాత్రమే ఆయన చక్కగా సచ్చిదానంద రూపుడి కింద కనిపిస్తారు, ఆయన ఏ రూపంలో వచ్చినా. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఏమంటున్నారు, ఈ విరాట్ రూపం నిజమైన రూపం కాదు, ఈ బాహ్య శక్తి. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఆయన వ్యాపించి ఉంటాడు కదండి. మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు, ఏమంటారు 9వ అధ్యాయ 4వ శ్లోకం ప్రభుపాద గారు పర్పట్లో చక్కగా రిఫర్ చేశారు, మయా తదమితం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, అవ్యక్త రూపంలో జగత్ అంతా ఆవరించి ఉంటాడంట స్వామి. ఏ విధంగా ఉంటాడు, తన యొక్క భౌతిక ప్రకృతి, తన యొక్క ఎనర్జీ కదండి, తన న్యూన శక్తి, ఆ విధంగా భౌతిక ప్రకృతి చేత ప్రతిదీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగని తను లేడా, ప్రతి ఒక్క కణంలో కూడా పరమాత్మ కింద ప్రతి దాంట్లో కూడా వ్యాపించి ఉంటాడు ఆయన. ఓకే, ఇక్కడ అంతా వ్యాపించాడు కదండి, అయితే ఈ ప్లేస్ లో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ ప్లేస్ లో లేడా అంటానికి లేదు. అది మనలాంటి వాళ్ళకి అప్లికేబుల్. స్వామి యొక్క యోగ శక్తి ఏమంటే, ఆయన యోగీశ్వరుడు, ఆయన ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు, మొత్తం వ్యాపించి ఉండగలడు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఉండగలడు, అలాగే అనంతమైన వైకుంఠాల్లో అనంతమైన రూపాల్లో ఉండగలడు. మళ్ళీ అదే స్వామి చక్కగా గోలోక బృందావనంలో చక్కగా విహరిస్తూ గోప బాలులతో ఉంటూ ఇక్కడ ఇన్ని వైకుంఠధామాలు, ఇన్ని భూలోకంలో ఇన్ని లోకాలు అన్నిటినీ చక్కగా మెయింటైన్ చేయగలడు స్వామి. అది స్వామి యొక్క యోగ ఈశ్వరం. అందుకని యోగీశ్వరుడు ఆయన. సో అటువంటి యోగేశ్వరుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏమంటున్నారు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం. మందబుద్ధులు ఏమని అనుకుంటారంట, 7వ అధ్యాయం 24వ శ్లోకంలో భగవద్గీతలో స్వామి చెప్తాడు, ఈ యొక్క మందబుద్ధులు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారంట, ఈ నిరాకార బ్రహ్మ నుంచి నేను పుట్టుకుని వస్తున్నా అని అనుకుంటాను అని చెప్తున్నాడు స్వామి. కానీ మనకు కరెక్ట్ గా అర్థమైతే భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం చిట్ట చివరిలో చెప్తారు, నిరాకార బ్రహ్మాని కూడా నేనే మూలం అని. అంటే స్వామి నిరాకారానికి, అలాగే పరమాత్మ యొక్క అంశాలకి, పురుషావతారాలకి, మొత్తం అంతటికి స్వామి ఏతేజాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ విషయం అర్థం చేసుకున్న వాడికి అర్థమవుతుంది, ఇదంతా స్వామి యొక్క వ్యాపకం, వివిధ అవతారాలలో వివిధ శక్తుల ద్వారా ఇదంతా నియంత్రిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఏమంటారు మందబుద్ధులు, ఓకే స్వామి ఇప్పుడు ఎలా వచ్చాడు, నిరాకారం నుంచి పుట్టుకొని వచ్చాడు, మళ్ళీ నిరాకారంలో కలిసిపోతాడని చాలా మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి కొంతవరకే అర్థమవుతుంది, కొంత తర్వాత అర్థం చేసుకోవట్లేదు. 14వ అధ్యాయం 27వ శ్లోకం చదివితే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది, నిరాకార బ్రహ్మానికి కూడా స్వామి ఆధారం. మరి ఎందుకండి తెలియట్లేదు, ఇంత క్లారిటీగా భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా స్వామి సచ్చిదానంద రూపుడు అని ఎందుకు తెలియట్లేదు అంటే, స్వామి చక్కగా మనకి చెప్పేశారు అదే 7వ అధ్యాయం 25వ శ్లోకంలో, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, మూడోయం నాభి జానాతి లోకోమయం అజవవ్యయం. ఎవరంట, మూడులు అజ్ఞానులకి వ్యక్తం కాడంట స్వామి. ఎందుకని వ్యక్తం కాడంట, యోగమాయ అనే కర్టెన్ ఉంటుందంట. సో యోగమాయ అనే కర్టెన్ వేయటం వల్ల ఏమవుతుంది, స్వామి యొక్క యథార్థమైన రూపం అర్థం కాదు. సో దుర్యోధనుడు, శిశుపాలుడు ఏమనుకున్నారు, మాలాంటి వాడే, కొంచెం ఏదో శక్తులు ఉన్నాయి, మేము కూడా కొంచెం కష్టపడితే, మేము కూడా కొంతమందిని ఆరాధిస్తే అతను లాగా యోగ సిద్ధులు మేము ప్రయోగించగలం అని అనుకుంటూ ఉండేవారు. అందుకే శిశుపాలుడు కానీ దుర్యోధనుడు కానీ అంత గొప్పగా ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి యోగమయ కర్టెన్ అనేది ఉండబడింది. మరి ఎవరండి గుర్తుపట్టగలరు, మరి అంత క్లోజ్ గా దుర్యోధనుడితో అంత దగ్గరగా ఉన్నప్పుడు, శిశుపాలుడితో అంత దగ్గర బాంధవ్యం ఉన్న వాళ్ళే గుర్తుపట్టలేకపోతే మరి ఎవరు గుర్తుపెడతారు స్వామిని. అంటే ఇప్పుడు భాగవతంలో కూడా ఆర్యముడు అదే చెప్తున్నాడు, దివ్య భావన అందున్న భక్తుడు తప్ప ఎవరు గుర్తుపట్టలేరు. అదే విషయాన్ని స్వామి భగవద్గీతలో కూడా చెప్పారు, ఏమంటున్నారు 15వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్తారు, భక్త్యా మామాభి జానాతి యావాన్యచ్చాస్మి తత్వత, కేవలం భక్తియుత సేవలు ఎవరైతే నా భక్తుడు నెలకొని ఉంటాడో అతనికి మాత్రమే యథార్థ దృష్టి ఇవ్వబడుతుంది, అతను నన్ను అర్థం చేసుకోగలడు. అది కూడా ఎలాగా, స్వామి యొక్క కరుణ ద్వారా, లేకపోతే ఎవరికి స్వామి గురించి అర్థం కాదు. మరి ఎలాగండి స్వామికి ఇంత కరుణ ఎలా ఉంటుంది, భక్తులు ఎలా ఐడెంటిఫై చేస్తారు, కొంచెం ఆశ్చర్యంగానే ఉంది కదా. మరి యోగమాయ కర్టెన్ అంటున్నారు కానీ భక్తులకి ఎలాగ ఎంత ఓపెన్ అవుతుంది, భక్తులు ఎలా ఐడెంటిఫై చేయగలరు, దానికి మనం చక్కగా రీసెంట్ గా ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు, మన ఇస్కాన్ టెంపుల్లోనే శ్రీరామనవమి టైంలో రామాయణం డ్రామా వేస్తున్నారంట. సో రామాయణం డ్రామా వేస్తున్నప్పుడు చక్కగా
సీతారాములు అనే లీలలన్నీ జరుగుతున్నాయి. ఆ సీతాదేవిని చూస్తే ఆ ఏ మాతాజీ సీతాదేవి యొక్క కాస్ట్యూమ్ లో ఉన్నారో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సీక్రెట్ గా పెట్టారు ఈ డ్రామాలు, ఎవరెవరు ఏ రోల్స్ వేస్తున్నారు చాలా సీక్రెట్ గా జరపాలి, లాస్ట్ లో ఒక క్విజ్ లా పెట్టాలని వాళ్ళు కొంచెం అనుకున్నారు. అసలు అందరు అనుకున్నారండి ఇంత అద్భుతంగా సీతాదేవి యొక్క మొత్తం ఆ యొక్క యాక్టివిటీస్ అన్ని ఇంతలా చేస్తున్నారు, ఎవరు ఈ మాతాజీ, మనం ఎప్పుడైనా చూసామా మన టెంపుల్ వల్ల వేరే టెంపుల్ వల్ల అని చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎవరు గుర్తుపట్టలేకపోయారు. ఏమైందంట, కాసేపటికి ఒక చిన్న పాప అప్పటి వరకు పడుకుంది, ఆ చిన్న పాప లెగిసి ఓ అమ్మా అని అరుస్తుందంట. అప్పుడు అర్థమైంది, అయ్యో మనం ఎవరం గుర్తుపట్టలేకపోయాం, ఈ చిన్న పాప ఎలా గుర్తుపట్టింది. అప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మకి ఏ కాస్ట్యూమ్ లోనే వాళ్ళ అమ్మని గుర్తుపట్టగలదు పాప కదండి. అలాగే భక్తులకి స్వామి ఏ రూపంలో వచ్చినా గుర్తుపట్టగలరు, అది వరాహ రూపం అవనే, నరసింహ రూపం అవనే, కూర్మావతారం అవనే, ఏ రూపమైనా వాళ్ళు గుర్తుపట్టగలరు, నువ్వు స్వామి. అందుకని మనం చూస్తాం చైతన్య చరితామృతిలో కూడా ఎప్పుడైతే గౌరంగ మహాప్రభు వచ్చినప్పుడు భక్తులందరూ గుర్తుపట్టేశారు, నువ్వే కృష్ణుడు అయ్యా, నువ్వే కృష్ణ భగవాన్. బట్ చైతన్య మహాప్రభు ఎంతో హంబుల్ గా లేదు, నేను కృష్ణుని కాదు కాదని చెప్పేవారు. కానీ ఎవరైతే భక్తులు వాళ్ళు చక్కగా గుర్తుపట్టగలిగేవారు. ఎలాగైతే చిన్న పాప గుర్తుపట్టింది అంత కాస్ట్యూమ్, సీతాదేవి ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు, తన సన్నిహితులు కూడా గుర్తుపట్టలేరు, కానీ ఆ పాప గుర్తుపట్టింది. ఎందుకంటే అంత డీప్ అటాచ్మెంట్ కదండి. ఎటువంటి రూపంలో ఉన్నా, ఎటువంటి కాస్ట్యూమ్లో ఉన్నా పిల్లలు ఆ తల్లి ఎక్కడున్నా గుర్తుపెట్టేస్తారు. అలాగే భక్తుడు స్వామి ఏ రూపంలో రానివ్వండి వెంటనే గుర్తుపెట్టేస్తారంట. సో అదే విషయం ఇక్కడ ఆర్యమ్మ చెప్తున్నాడు, నీ భక్తులు తప్ప ఎవరు నిన్ను అర్థం చేసుకోలేరయ్యా, తెలుసుకోలేరు, అటువంటి నీకు నా నమస్కారములు. రైట్, ఇంకా ఏమని చెప్తున్నాడో చూద్దాం. 32 ఒక చిన్న ఇది మాతాజీ, ఆర్యముడు పితృలోకానికి అధిపతి కదా మాతాజీ, మళ్ళీ ఈ వర్షంలో కూడా చేస్తున్నారా మాతాజీ? వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళందరూ ఇక్కడ ఈ వర్షంలో చక్కగా ఎప్పుడు కూడా ఇదేంటంటే అక్కడికి వచ్చి మేము వర్షిప్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంద్రుడికి స్వర్గలోకంలో కూడా ఒక హౌస్ ఉంటుంది, ఇక్కడ జంబూద్వీపంలో కూడా ఒక హౌస్ ఉంటుంది. రైట్, అలాగన్నమాట. ఇప్పుడు సత్యలోకంలో బ్రహ్మదేవుడికి ఒక హౌస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అలాగే హనుమంతులు మనం వచ్చే దాంట్లో చూస్తాము. నెక్స్ట్ మన రామచంద్రమూర్తిని చెప్పేటప్పుడు అక్కడ హనుమంతుల వారు ఉంటారు కింపుర్ష వర్షంలో కదండి. సో వీళ్ళందరికీ అక్కడ కూడా రెసిడెన్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ కూడా ఉంటారు. రైట్, సో అక్కడ కూడా ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వర్షంలో ఆ రూపాన్ని ఎప్పుడు వాళ్ళు ప్రైమ్ వాళ్ళే హెడ్ అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అవతారాన్ని అక్కడ గ్లోరిఫై చేస్తూ ఉంటారు. రైట్, సో సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, జరాయుధం స్వేద జమండ జోద్భితం చరాచరం దేవర్షి పితృభూత మైంద్రియం ద్వముఖం క్షితః శైల సరిస్సముద్ర దీపగ్రహ క్షేత్రాభిధేయ ఏకః. కృష్ణ మంగతాయారు మాతాజీ రీసెర్చ్ చేయండి ట్రాన్స్లేషన్ భాష్యము. అదే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. అదే కృష్ణ మాతాజీ. దేవా, జరాయుజములు, అండజములు, శ్వేదజములు వంటి జీవులు, ఉద్విజముల వృక్షాదులు, దేవతలు, ఋషులు, పితృదేవతలతో సహా స్థావర జంగమాది సమస్త జీవులు, స్వర్గాది రాకములు కలిగినట్టు అంతరిక్షము, పర్వతములు, నదులు, సముద్రములు, దీపముల వంటివి కలిగి ఉన్నట్టి ధరణి వంటి అసంఖ్యాక రూపములలో నీవు నీ వివిధ శక్తులను ప్రకటింతువు. నక్షత్రములు, వివిధ లోకములు కూడా నీ వివిధ శక్తి ప్రకటములే. కానీ నిజమునకు నీవు అద్వితీయుడవు, కనుక నీకు పరముగా ఏదీనూ లేదు. అందువలన ఈ సమస్త జగత్తు నీ అచించ శక్తి యొక్క తాత్కాలికమగు ప్రకటమే గాని నిత్య కాదు. కేవలము బ్రహ్మమే సత్యము, నానా విధములకు వస్తు సముదాయం కూడినట్టి ఈ దృశ్యమాన జగత్తు మిథ్య అను సిద్ధాంతముని ఈ శ్లోకం పూర్తిగా త్రోసిపుచ్చుచున్నది. నిజమునకు ఏదియును మిథ్య కాదు. ఒకటి శాశ్వతము కావచ్చును, ఇంకొకటి తాత్కాలికము కావచ్చును. కానీ శాశ్వతము తాత్కాలికమైన విషయము సత్యములే. ఉదాహరణకు ఎవడే నీ కొంతసేపు కోపము కనబరిచినచో ఆ కోపము నిత్య అరజాలము, అది కేవలము తాత్కాలిక మాత్రమే. దైనందిన జీవితమున మనకు అనుభూతం అయ్యేటి ప్రతిదీయును
ఇదియే స్వభావమును కలిగి ఉన్నాను అంటే తాత్కాలికమే గాని సత్యము కలిగి ఉన్నాను. నానా రకములకు జీవుల ఉత్పత్తి మూలమును గూర్చి ఈ శ్లోకమున స్పష్టంగా వివరింపబడినది. కొన్ని గర్భము నుండి జన్మించుచుండను, కానీ కొన్ని క్రిముల వంటివి చెమట నుండి జన్మించుచుండను, కొన్ని గుడ్లను పొదుట వలన జన్మించుచుండను, మరి కొన్ని ధరను నుండి ఉత్పన్నమగుచుండను. ఈ ప్రకారము జీవుడు గత కర్మను అనుసరించి వివిధ పరిస్థితులను జన్మించుచుండను. జీవుని దేహము భౌతికమే అయినను ఏనాడు మిథ్య కాదు. మనిషి దేహము మిథ్యే కనుక అది దానిని అచ్చ కావించినచో ఎట్టి పరిణామం ఉండదని వాదం ఎవ్వరూ అంగీకరించరు. కర్మానుసారమే మనకి తాత్కాలిక దేహములు వసరబడినవి కనుక జీవితం అందరి సుఖదుఖం అనుభవించుటకు మనము ఆ దేహమునందే నిలుపవలసి ఉండను. మన దేహము తాత్కాలికం కావచ్చునేమో గాని మిథ్య కానే కావు. అనగా భగవత్శక్తి సాక్షాత్గా భగవంతుని వల్లే శాశ్వతమైనది, కానీ అది కొన్ని మాటలు ప్రకటనమై ఉండవచ్చును, కొన్ని మాటలు అదృశ్యమై ఉండవచ్చును. అయినను వేదమునందు సారాంశపరిచినట్లు సమస్తము బ్రహ్మవే, సర్వం కిలిత్వం బ్రహ్మ అయి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో చక్కగా అద్భుతంగా చెప్తున్నారు ఆర్యముడు. ఏమంటున్నారు, ఏమేమి రకరకాల జీవులు ఏ విధంగా వస్తాయి ప్రకృతిలోకి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పబడ్డాయి. ఏమంటున్నారు, జరాయుజములు అంటే ఎక్కడి నుంచి వస్తాయంట. దానికంటే ముందు ఒక అద్భుతమైన లైన్ పరపట్ల ప్రభుపాద్ గారు చెప్పారు. ఏమన్నారు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. మనం చాలా వింటూ ఉంటాం ఇది బయట మాయావాదుల దగ్గర ఎక్కువ వింటూ ఉంటాం. వాళ్ళు ఏమంటారు, కేవలం బ్రహ్మమే సత్యం, ఈ యొక్క జగత్ అంతా మిథ్య అంటారు. కానీ అది కాదండి, మిథ్య కాదు, అది రియలే, కానీ ఏంటంటే తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు, కోపం. సో ఇప్పుడు నేను కోపం ప్రదర్శించాను అనుకోండి, అది మిథ్య అంటే ఎవరన్నా ఊరుకుంటారా, నేను నీ మీద అరిసేస్తాను, అరిసేసి అదంతా మిథ్య అయ్యా వదిలిపెట్టే, లేకపోతే ఓ నీ దేహం మిథ్య కదా నేను సంహరిస్తే ఏమవుతుంది, సరే సంహరించేస్తా అంటే ఊరుకుంటారా, ఊరుకోరు కదండి. సో ఆ లాజిక్ ఎలా ఉంటుంది, సగం వరకు పనిచేస్తుంది సగం పనిచేది అంటే ఆ లాజిక్ కరెక్ట్ కాదని అర్థం. అంటే జగత్ అంతా కూడా మిథ్య కాదు, ఎగ్జిస్ట్ అయ్యింది, రియల్ గా ఉంది, కానీ దాని యొక్క పర్మనెంట్ గా ఉంటుందా, శాశ్వతంగా ఉంటుందా, తాత్కాలికంగా ఉంటుందా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకి భగవద్గీతలో స్వామి చెప్తాడు ఏమంటారు, దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రకృతి యొక్క నేచర్ చెప్తారు, ఇది దుఃఖాలకు నిలయం, అలాగే ఏంటి అశాశ్వతం. అంతేగాని మిథ్య అని ఎక్కడ చెప్పలేదు స్వామి. భగవద్గీత మొత్తం చదివినా మనకు అర్థం అవుతుంది, కేవలం అది ఏమని చెప్పారు, అశాశ్వతమైనది. కొంచెంసేపు వ్యక్తం అవుతుంది, మరి కొన్నిసార్లు అవ్యక్తం అవుతుంది కదండి. అందుకనే కదా, లేకపోతే మిథ్య అయితే ఒకరినొకరు చంపుకున్నప్పుడు కేసులు ఎందుకు వస్తాయి, అది రియల్ కాబట్టే. కానీ ఏంటి, తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. ఆత్మలాగా ఈ కనిపించే దేహం కానీ భౌతిక ప్రకృతి కానీ శాశ్వతమైనది అయినప్పటికీ కూడా తాత్కాలికమైన ఏమంటారు నేచర్ కలిగి ఉంటుంది. మన దేహం విడిచిపెట్టిన తర్వాత అది మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. అలాగే మన భగవద్గీత మొత్తం చదివితే ఐదే ఐదు అంశాల గురించి మాట్లాడుతుంది భగవద్గీత. ఏంటండి, ఒకటి పురుషుడు, ప్రకృతి, జీవుడు, కర్మ, కాల. ఈ ఐదు విషయాలే మాట్లాడుతుంది. ఐదిట్లో ఎటర్నల్ గా ఉంటాయి. ఏంటండి, పురుష, ప్రకృతి, జీవుడు, కాల ఎటర్నల్ గా ఉంటాయి, కర్మ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది కదండి. సో అందుకనే ఈ ప్రకృతి కూడా ఎటర్నల్ గా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క నేచర్, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక ప్రకృతి, న్యూన్య ప్రకృతి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, తాత్కాలికం అంటే పర్మనెంట్ నేచర్ ఉండదు. ఒకసారి వ్యక్తం, ఇంకోసారి అవ్యక్తం. అలాగే ఆధ్యాత్మిక ఆ లోకంలో ఆధ్యాత్మిక ప్రకృతి, ఉన్నత ప్రకృతి అది ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్న న్యూన ప్రకృతి వ్యక్తం అవుతూ అవ్యక్తం అవుతూ ఉంటుంది. సో అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. జరాయుజాలంట, జరాయుజాలు అంటే ఏంటి, గర్భం నుండి జన్మ తీసుకుంటాయి జీవులు. ఏంటండి గర్భం నుంచి వచ్చాయి, మనం చూస్తాం మన హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులందరూ కూడా తల్లి గర్భం నుంచి వస్తాం. అలాగే కొన్ని కొన్ని జీవులు, ఇప్పుడు ఆవు కదండి, కొన్ని కొన్ని క్వాడ్రపుల్స్, నాలుగు కాళ్ళ జంతువులు అన్ని కూడా తల్లి గర్భం నుంచి వస్తూ ఉంటాయి. అలాగే స్వేదజం అంటే మన చెమట నుంచి పుడతాయి ఈ యొక్క క్రిములు,
కదండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, క్రిములు, అలాగే ఏంటంటే ఇవి మన పేలు, అలాగే కొన్ని కొన్ని చూస్తాం వాళ్ళకి జస్ట్ చెమట పడితే చాలు చాలా స్కిన్ కూడా అలర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ క్రిములు వాళ్ళకి అక్కడ అటాక్ అవుతూ ఉంటాయి. వెరీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఈ క్రిములు ఎలాగా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే అండజ గుడ్ల నుంచి జన్మించాయి. ఏంటండి గుడ్ల నుంచి ఏమొస్తాయి? పక్షులు, కోడి పిల్లలు కదండి, ఇవన్నీ కూడా గుడ్ల నుంచి అండజం. అలాగే ఉద్భిదం అంటే భూమి నుండి ఉద్భవించాయి. ఉద్భిదం ఏంటవి? చెట్లు, పొదలు, ఇవన్నీ భూమి నుంచి వరిజన్ తీసుకుంటున్నాయి. సో ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా అసంఖ్యాక రూపంలో నీవు నీ వివిధ శక్తులను ప్రకటింతువు. అలాగే ఇంకేమని చెప్పారు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, స్థావర జంగమాదులు, స్వర్గాది లోకాలు, అంతరిక్షం, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు, ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతిలో ఇంత వెరైటీ ఉంది. చాలా మంది అంటారు భౌతిక ప్రకృతిలో వెరైటీ ఉంది కానండి ఆధ్యాత్మిక ప్రకృతికి వెళ్ళాక ఎటువంటి వెరైటీ ఉండదు. చాలా వాళ్ళ యొక్క ఏమంటారు అమాయకత్వం. ఎక్కడైతే వెరైటీ ఉంటుందో ఆ వెరైటీని ఇక్కడ రిప్లికా రిఫ్లెక్షన్ లో మనకి భౌతిక ప్రపంచంలో ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో లేని ఏ వెరైటీ ఇక్కడ మనకు దొరకదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దొరికేదంతా ఒరిజినల్, ఇక్కడంతా రివర్స్ అనమాట, ఆపోజిట్. రిఫ్లెక్షన్ మాత్రమే మనకు భౌతిక ప్రపంచంలో దొరుకుతుంది. భౌతిక ప్రపంచం మన కళ్ళకి ఇంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఇంకెన్ని రెట్లు అద్భుతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి కదండి. సో ఇంకేమంటున్నారు, నువ్వు నిజంగా అద్వితీయుడవు. అలాగే ఇంకేం చెప్తున్నారు, నీకు పరముగా ఏదియూ లేదు. ఎందుకంటే ఈ భౌతిక శకృతి, భౌతిక ప్రకృతి అంతా ఎవరి ఆధీనంలో వెళ్తుంది? మయాదక్షిణ ప్రకృతి సూచేసారాచరం, నా యొక్క ఆధీనంలో ప్రకృతి ఏం చేస్తుంది, ఈ యొక్క జీవులందరినీ కూడా సృష్టించబడుతుంది. ఎవలా సృష్టించబడుతున్నారు? స్వామి యొక్క దృష్టి దాని మీద సారించటం వల్ల ఏమవుతుంది, రకరకాల జీవులకి ప్రకృతి ఏం చేస్తుందండి, తల్లిలాగా ఈ దేహాన్ని ఇస్తుంది. సో అందుకనే మనకి పద్మ పురాణంలో ఏదైతే ఇక్కడ చెప్పబడ్డాయో, ఈ జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు కదండి, ఉద్భిజాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క దేవతలు ఏంటి, ఎవరైతే కూడా ఇవందరూ కూడా 84 లక్షల జీవరాశుల్లో అందరూ కూడా అరేంజ్ అవ్వబడతారు రకరకాల ప్లేసెస్ లో. 14 లోకాల్లో ఈ భౌతిక ప్రపంచంలో 14 ప్లానటరీ సిస్టమ్ కదా, ఈ 14 లోకాల్లో విభజింపబడి ఉంటారు. మయో మన కంటికి కనిపించట్లేదండి, పద్మపురాణం 84 లక్షలు అంటోంది. 84 లక్షలు ఉన్నారా మనం కూర్చుని లెక్క పెట్టక్కర్లేదు, ఉన్నారు. అది మనకు కనిపించట్లేదంటే ఇక్కడ లేరని కాదు, మొత్తం 14 లోకాల్లో అంతా వెతికితే కౌంట్ కరెక్ట్ గా సరిపోతుంది. అందుకని పద్మపురాణం అలా చెప్పబడింది. అందులో 9 లక్షలు ఏమో ఎక్వాటిక్స్ ఏదైతే వాటర్ లో ఉండేవి, 20 లక్షలు ఏమో స్థావరాశి, ఇప్పుడు చెప్పారు కదా ఉద్భిదం ఏదైతే భూమిలో నుంచి వచ్చేవి చెట్లు పొదలు, అలాగే 11 లక్షలు ఏంటి ఇన్సెక్ట్స్ రెప్టైల్స్, 10 లక్షలు ఏమో పక్షులు, 30 లక్షలు ఏమో 4 కాళ్ళ జంతువులు, అలాగే 4 లక్షలు మానవులు. ఇవందరూ కూడా మరి ప్రకృతి ఊరికే ఇచ్చేస్తుందా, సరే ఈ జీవుడు వచ్చాడు కదా నాకు భగవంతుడు తన దృష్టి ద్వారా నన్ను నాట్లో ఈ జీవులు నిమిడ్చారు కదా, ఏదో ఒక శరీరం ఇచ్చేస్తుందా అండి? ఇవ్వదు. ఎలా ఇస్తుందంట, మన కర్మానుసారం ఇస్తుందంట. అందుకనే మనకు వేరే వాళ్ళ యొక్క దేహాన్ని నాశనం చేసే అర్హత లేనే లేదు. వేరే వాళ్ళ యొక్క దేహాన్ని మనం తాకితున్నాం, దాన్ని హట్ చేస్తున్నాం. కొంతమంది చాలా హింస పెడుతూ ఉంటారు వేరే వాళ్ళ దేహాలని కదండి, మానసికంగా శారీరకంగా. అటువంటిది ఎటువంటి మనకి ఎటువంటి అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం సంపాదించుకున్న దేహం వాళ్ళది. ఈ జీవుణ్ణి ఏమంటారు, దేహధారి, దేహాన్ని ధరించి ఉన్నాడంట. ఈ నవద్వారాలు ఉన్నాయి దేహంలో. నవద్వారాలు ఏంటి, ఈ యొక్క 2 కళ్ళు కదండి, ఈ 2 ద్వారాలు, ఈ చెవులు, ఈ యొక్క ముక్కు ద్వారాలు, నోరు కింద 2 ద్వారాలు కదండి. ఈ నవరంధ్రాలు ధరించి ఉన్న ఈ యొక్క దేహాన్ని ధరిస్తాడు దేహధారి. మరి ఎలా వస్తుంది, తన కర్మానుసారం ఒక దేహం ఇవ్వబడుతుంది. అంతేగాని ఇప్పుడు నేను ఏమైనా డిసైడ్ అయ్యి వస్తున్నానండి, ఓకే సో నేను ఓ కృష్ణ నేను వెళ్ళే ఇంట్లో ఎలా ఉండాలంటే నేను కాలు దించితే మొత్తం అంతా పూల వాన, ఎక్కడ చూసినా రోజ్ ఫ్లవర్స్ అంతా పర్వాలి, నేను నడుస్తూ ఉంటే పైనుంచి అందరూ పొగుడుతూ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గౌరవించాలి, అటువంటి కుటుంబంలో అలా డిసైడ్ అవుట్ అనుకుందా, నాకు ఇటువంటి అక్క చెల్లెలు ఉండాలి, ఇటువంటి అన్నదమ్ములు ఉండాలి, ఇటువంటి అత్తగారు దొరకాలి, ఇటువంటి అత్తమామలు, ఇటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి సమాజం, ఇంత ఆస్తి, ఏమైనా డిసైడ్ చేయడానికిందా అండి? ఏమీ లేదు. మన కర్మానుసారం ఎక్కడ పెట్టబడితే, ఏ కుటుంబంలో పెట్టబడితే అక్కడి నుంచి మనం ఏం చేయాలంట, ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు,
కర్మానుసారమే మనకి తాత్కాలిక దేహాలు ఇవ్వబడ్డాయి. ఇది పర్మనెంట్ అండి, మన దేహం కాదు, పర్మనెంట్ కాదు, కానీ మనం పర్మనెంట్ అనుకుంటున్నాం. ఎందుకంటే జీవుడు ఏమనుకుంటాడు, జీవుడు పర్మనెంట్ కాబట్టి వచ్చిన దేహం కూడా, దేహం మీద ఎంత ఆసక్తి అంటే దేహమే తాను అన్న భావనలో ఉన్నాడు కాబట్టి ఈ దేహం కూడా శాశ్వతంగా ఫీల్ అవుతున్నాడు. తప్ప తనకి నిజమైన జ్ఞానం వస్తే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని, ఈ దేహం నశిస్తుంది, భౌతిక ప్రకృతి ఇచ్చింది, నేను కేవలం ఏం చేస్తున్నా, రెంట్కి ఉంటున్నా. ఇప్పుడు మనం ఎవరింట్లో రెంట్కి ఉంటున్నాం అనుకోండి, సో ఇప్పుడు నేను దీపావళి వస్తుంది, చాలా బాగా డెకరేట్ చేసుకుంటాను ఇల్లు అని చెప్పేసాను అనుకోండి. సో ఇప్పుడు కానీ ఇప్పుడు ఓనర్ గారు వచ్చి ఖాళీ చేసేయమన్నారు అనుకోండి, లేదండి ఇవాళ నేను దీపావళి కోసం చాలా మంచి సామాను కొన్నాను, డెకరేట్ చేశాను అంటే ఊరుకుంటారా? లేదు, ఖాళీ చేసేయమంటే చేసేయాలి. ఎందుకంటే మనం టెనెంట్స్, ఇక్కడ రెంట్కుంటున్నాం. అలాగే ఈ దేహం కూడా అంతే. అయ్యో అలా అంటున్నారు ఏంటండి, నేను ఇప్పటివరకు 40 సంవత్సరాలు కష్టపడి, 60 సంవత్సరాలు కష్టపడి ఎంతో సంపాదించి ఉన్నాను, ఇంకా నుంచి ఒక 60 సంవత్సరాలు కూర్చుని తినాలి అనుకుంటున్నాను, ఇప్పుడేమో ప్రకృతి వచ్చి ఇంకా అయిపోయింది నీ టైం తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది ఏంటి, ఓ డాక్టర్ గారు ఇంకొక 2 సంవత్సరాలు నన్ను ఎక్స్టెండ్ చేయండి అంటే కుదరదు. ఎందుకంటే ఈ బాడీకి ఓనర్ మనము కాదు, మనం కేవలం ఏంటండి కేర్ టేకర్స్, టెనెంట్స్, అద్దెకుంటున్నాం. ఎప్పుడైతే ప్రకృతి చెప్తుంది స్వామి యొక్క ఆధీనం ప్రకారం, ప్రకృతి ఇన్ని క్షణాలు, ఇన్ని సెకండ్లు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అంతే, వెంటనే ప్రకృతి తీసేసుకుంటుంది. ఎలాగైతే ప్లగ్ లోంచి వైర్ తీయంగానే కరెంట్ సప్లై ఆగిపోతుంది, అదే విధంగా ఆ సమయం అయిపోయిన వెంటనే ఈ దేహం పడిపోతుంది. ఆ విధంగా ఇవేంటి మనకి తాత్కాలిక దేహాలు. సో కానీ కొంతమంది ఏమనుకుంటారు, జగన్ మిథ్య, ఈ కనిపించే దేహాలు ప్రకృతి అంతా కూడా మిథ్య అనుకుంటారు. మిథ్య కాదండి, ఏంటది నిజమే, కానీ అది తాత్కాలికమైనది. అలాగే భౌతిక ప్రకృతి కూడా కొంతసేపు వ్యక్తం అవుతుంది, కొంతసేపు అవ్యక్తం అవుతుంది, అది మిథ్య కాదు నాయనా అని చక్కగా గ్లోరిఫై చేస్తున్నారు మన కూర్మ భగవాను. ఆ తర్వాత ఇంకేం గ్లోరిఫై చేస్తున్నారో చూద్దాం. 33వ శ్లోకం. యస్మిన్న సంకేయ విశేష నామ రూపాకృతౌ కవిభి కల్పితేయం సంఖ్యాయయా తత్వదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయతే ఇతి. హరి కృష్ణ, ఎవరు రీడ్ చేస్తారండి? హైమవతి మాతాజీ రీడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రభు, నీ నామము రూపము ఆకృతులు అసంఖ్యాక రూపములుగా విస్తరించి ఉన్నవి. ఆ రూపములన్నీ కలవో ఖచ్చితముగా ఎవరినూ నిర్ణయింపక చాలరు. అయినను నీవే కపిలావతారమున ఈ భౌతిక జగత్తు చతుర్వింశతి తత్వములుగా ఉన్నదని విశ్లేషించితివి. కనుక వివిధ సత్యములను గణించుటకు ఉపయోగపడు సాంఖ్యతత్వమునందు అభిరుచి కలిగిన వాడు దానిని నీ నుండియే వినవలెను. కానీ దురదృష్టవశాత్తు అభక్తులు కేవలము వివిధ తత్వములు చే గణించుచు నీ నిజ రూపము నెరుగకుందురు. అట్టి నీకు నా వందనములు. భాష్యం. హరే కృష్ణ. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు కోట్లాది సంవత్సరములుగా ఈ జగత్తును అధ్యయనం చేయటకు యత్నించుచు నానా విధములకు సిద్ధాంతములను, లెక్కలను తయారు చేస్తున్నారు. అయినను ఆ నామమాత్ర శాస్త్రజ్ఞుడు లేదా తత్వవేత్త యొక్క కాల్పనిక పరిశోధన కార్యము అతని మరణముతో అర్ధాంతరముగా ఆగిపోవు. కానీ అతని కార్యమునకు ఏమాత్రము విలువనివ్వక ప్రకృతి నియమములు మాత్రము నిరాటంకముగా కొనసాగుతున్నది. చిత్త చివరకు సమస్త విశ్వము విలయముంది అంతయు అవ్యక్త స్థితికి చేరినంత వరకు కోటాను కోట్ల సంవత్సరములు సృష్టి ఎందు అనేక రకములకు మార్పులు జరుగుతూనే ఉంది. ప్రకృతి ఎందు నిరంతర మార్పులు విలయము భూత్వా ప్రళీయతే జరుగుతున్నప్పటికీ లౌకిక శాస్త్రజ్ఞులు మాత్రము ప్రకృతి వెనుక ఉన్న భగవాను అని తెలుసుకొనక ప్రకృతి నియమములను అధ్యయనం చేయకూడదు. దీని సంబంధమున శ్రీకృష్ణుడు భగవద్గీత 9.15 ఇట్లు పలికెను. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేవ కౌంతేయ జగత్వీ పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరలా సృష్టింపబడుతూ లయమునందుతున్నది. ప్రస్తుతము భౌతిక సృష్టి వ్యక్తమై ఉన్నది. చివరకు ఇది లయించి కోట్లాది సంవత్సరములు అవ్యక్త స్థితిలో ఉండను. ఆ తర్వాత పునఃసృష్టి కలుగగలదు. ఇదే ప్రకృతి నియమము. హరే కృష్ణ మాతా, దండవత్ ప్రణామం.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చక్కగా ఆర్యముడు చెప్తున్నారు, ఏమంటున్నారు, నీ రూపము నీ నామము ఆకృతులు అసంఖ్యాక రూపములుగా విస్తరించి ఉన్నాయి. ఎలా అండి, స్వామి హరి అనంతం, హరి కథ అనంతం, హరి యొక్క నామాలు అనంతం, హరి యొక్క రూపం అనంతం కదండి. అందుకని మధురాష్టకంలో చక్కగా చెప్తారు ఆయన, అన్ని మధురమేంట స్వామి, నడక మధురం, స్వామి యొక్క అధరం మధురం, స్వామి నవ్వినా బాగుంటుంది కదండి. మనం అందుకే చూస్తాం స్వామి యొక్క రూపాలు కదండి. ఎప్పుడైనా స్వామి చక్కగా ఒక చెయ్యి పైకి పెట్టి పెట్టి ఉంటే అదేంటి ఆయన, ఆయన ఏమంటాం మనం, ఏమంటాం స్వామి చెయ్యి పైన పెడితే, గిరిదారి, ఒక రెండు చేతులు ముందుకు పెడితే జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి, ఒక చేతితో బాణం పట్టుకుని ఇంకో చేతితో విల్లు పట్టుకుంటే రాముడు, రామచంద్ర భగవానుడు శ్రీరాముడు కదండి. అలాగే కృష్ణ భగవానుడు చక్కగా త్రిభంగ రూపంలో ఫ్లూట్ పెట్టుకుని ఉంటారు. నరసింహ స్వామి నరుడు సింహము కలిసి ఉన్న రూపం. అలాగే ఆయన రూపాలు అసంఖ్యాకంగా ఉంటాయి, వరాహ రూపం, కూర్మ అవతారం, మత్స్య అవతారం కదండి. అలాగే మనం చెప్తుకున్న నర నారాయణ కింద కూడా వస్తారు స్వామి. ఇవన్నీ మనకి తెలిసిన కొన్ని అవతారాలే. శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్తున్నారు, ఈ అవతారాలు ఎలా అంట, స్వామి యొక్క అవతారాలు ఎలా ఉంటాయి, సముద్రంలో నీటి పొట్టులను ఎవరైనా లెక్కించగలరా, లేదు. అంత అసంఖ్యాకంగా ఉంటాయో అన్ని అనేకమైన అవతారాలు స్వామి ఉంటాయంట. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇది ఒక్క యూనివర్స్ కదండి, ఇది ఒక్క దాంట్లో స్వామి ఒక్కొక్కసారి అవతారాలు తీసుకోవాలి. అలాగే అనేకమైన ఎన్నెన్నో యూనివర్స్ ఒకేసారి వస్తాయి. మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే కారణోదక సాయి విష్ణు అలాగా నిద్రిస్తున్నప్పుడు ఆయన స్వేద రంధ్రాల నుంచి అనేకమైన విశ్వాలు ఉద్భవిస్తాయి కదండి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నుంచి మళ్ళీ గర్భోదక సాయి ఎంటర్ అవుతారు, మళ్ళీ తర్వాత క్షీరదక సాయి వస్తారు. ఇలాగా ఇన్నిన్ని యూనివర్సెస్ లో ఒక్కొక్క యూనివర్స్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం జరుగుతూనే ఉంటుంది కదండి. ఇక్కడ ఒక రామావతారం అయిపోయిందంటే ఇంకొక యూనివర్స్ లో ఇప్పుడు రామావతారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చైతన్య మహాప్రభు 500 ఇయర్స్ క్రితం అయిపోయిందంటే వేరే ఎక్కడో జరుగుతూ ఉండవచ్చు చైతన్య మహాప్రభు లీలలు. అక్కడ మన శ్రీల ప్రభుపాద గారు కూడా ఉండి ఉండవచ్చు కదండి. సో ఈ విధంగా అనేకమైన రూపాలు, అనేకమైన ఆకృతులతో, అనేకమైన అవతారాలు ఎత్తుతూ స్వామి తన భక్తులు రక్షిస్తూ ఉంటారు. అలాగే ఆయనకు అనేకమైన నామాలు కదండి. కొన్ని నామాలు చెప్పండి, ఎవరైనా చెప్తారా చూద్దాం, ఎవరికి ఎన్ని నామాలు తెలుసో చూద్దాం. స్వామి యొక్క నామాలు ఎవరైనా చెప్తారా, స్వామి యొక్క నామాలు, గోవిందుడు, రాహుడు, కృష్ణ, గోవింద, రామ, నరసింహ, ఇంకా దేవనందన, దేవకీ నందన, కేశవ, మాధవ, ఋషికేశ, దామోదర, నారాయణ, వాసుదేవ, సంకర్షణ, విక్రమ. ఇప్పుడు ఎవరైతే నామాలు చెప్తున్నారో వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా వింటున్నారో నాకు అర్థమైంది. రిమైనింగ్ వాళ్ళందరూ సంథింగ్ తినటము లేకపోతే పడుకోవటం ఏదో చేస్తున్నారు భాగవతం. లేదు లేదు, ఇప్పుడు నామాలు చెప్తున్న వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, సో ఇంకా ఇంకా నామాలు చెప్పండి. ప్రజ్యుమ్నుడు, అనిరుద్ధుడు, జనార్దన, ప్రజ్యుమ్న, స్వామికి రాణచోర్, ఇంకా నందనందన, నవనీత చోర్, నవనీత చోరుడు, నందగోపాలుడు, రాధాగోపాలుడు, నందనందనుడు, యదునందన, రఘునందన, పార్థ సారథి, రైట్, జై, వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీ. సో మనం ఇప్పుడు కొన్ని నామాలు, ఇంతమంది ఇన్ని నామాలు చెప్పుకున్నాం, అక్కడికి మనం కంప్లీట్ అయిపోయింది ఫుల్ స్టాప్ పెట్టానుకుందా, లేదు, ఇంకా చాలా ఉంటాయి మనకి తెలిసిన కొన్ని. విష్ణు సహస్ర నామాల్లో కూడా కొంతవరకు మనం చెప్పారు, భీష్మదేవుడు, ఇంకా చాలా ఉంటాయి ఆయనకి ఎన్నెన్నో నామాలు, అసంఖ్యాకమైన నామాలు, అసంఖ్యాకమైన రూపాలు, అసంఖ్యాకమైన అవతారాలు. అలాగే ఆయన యొక్క గుణగణాలు కూడా అనంతం అంట. అనంత దేవుడు తెలుసు కదండి, అనంత దేవుడు ఎన్నో వేల నోళ్లతో స్వామి యొక్క గుణగణాలని, స్వామి యొక్క రూపాలని, నామాలని కీర్తన చేస్తూ ఉన్నాడంట ఎప్పటి నుంచో, ఇంకా అవలేదంట. అటువంటిది మన వాటి వాళ్ళం, ఇది చిన్నపాటి అల్పాయుషతో, చిన్నపాటి మేధస్సుతో మనం ఎన్ని నామాలు చెప్పగలం, ఎన్ని రూపాలు గుర్తుపెట్టుకోగలం,
కదండి అనంత శేషుడు ఇంకా చెప్తూ ఉన్నారంట, ఇంకా అవ్వలేదంట, దానికి ఎండే లేదంట. సో మళ్ళంటి వాళ్ళు ఏం చేయగలం? అంతటి అనంతమైన రూపాలు ఉన్నాయి నీకు, అంత అనంతుడు అయ్యా నువ్వు, అసంఖ్యక రూపాల్లో విస్తరించి ఉన్నావని ఆర్యముడు చక్కగా గ్లోరిఫై చేస్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? ఈ రూపాలు ఎన్ని కలవో ఖచ్చితంగా ఎవరు నిర్ణయింపజేయలేరు, ఎందుకంటే ప్రతి క్షణం ఆయన యొక్క క్వాలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి, ఆయన యొక్క రూపం అందంగా పెరిగిపోతూ ఉంటుంది. కావాలంటే ఒక్కొక్క భక్తుని కాపాడడానికి రకరకాల రూపాల్లో స్వామి అవతారాలు తీసుకుంటారు. ప్రహ్లాదుడి కోసం నరసింహ భగవానుడి కింద వచ్చేసారు, హిరణ్యాక్షుని చంపడానికి వరాహస్వామి కింద వచ్చేసారు కదండి. సో ఆయన సంకల్పం మాత్రం చేత ఏ రూపమైనా దాల్చి భక్తులు నటిస్తూ ఉంటాడు. సో అందుకనే ఇంత అని ఎవరు నిర్ణయింపలేరు. ఇంత నిర్ణయిస్తే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడండి? కాదు కదా. అందుకని ఇంకేమని చెప్తున్నారు? వివిధ ఈ భౌతిక జగత్తుని చతుర్విశంసి తత్వాలుగా ఉన్నదని విశ్లేషించబడింది. ఎవరు చెప్పారంట? కపిల భగవానుడు. మనకి మూడవ స్కందం చదివినప్పుడు దేవహుతి కర్దమ మునుల యొక్క సంతానం కపిల భగవానుడు, భగవంతుని యొక్క అవతారం. ఆయన చతుర్విధ అంశ కింద అంటే ఈ భౌతిక జగత్తునంతా కూడా మనకి అర్థం చేసుకోవడానికి 24 అంశాలు అని చాలా వివరంగా ఇవ్వటం జరుగుతుంది. మనకు కూడా సాంఖ్య శాస్త్రం అని చెప్తారు కదా, మనకి 2వ అధ్యాయం భగవద్గీతలో ఏంటంటే 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియార్థాలు, మనసు, బుద్ధి, అహంకారం, అలాగే త్రిగుణాలు అంటే ఇంకా అవి విడదీయకుండా ఏమంటారు దాన్ని, అన్మానిఫెస్టెడ్ స్టేట్ లో ఉన్న త్రిగుణాలు, ఈ 24 ఎలిమెంట్స్. ఆ తర్వాత ఈ యొక్క కపిల భగవానుడు జీవుడు పరమాత్మ గురించి కూడా వివరణ ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే ఈ చతుర్విధాంశాల గురించి చక్కగా అధ్యయనం చేసుకుంటారో వాళ్ళకి కరెక్ట్ గా అర్థమవుతుందంట. ఏమని అర్థమవుతుంది? ఈ యొక్క భౌతిక ప్రకృతి వెనకాల ఒక నియామకుడు, ఒక కంట్రోలర్ ఉన్నాడని అర్థమవుతుంది. కానీ ఏమంటున్నారు? దురదృష్టవశాత్తు అభక్తులు కేవలం వివిధ తత్వములనే గణించుచు నీ నిజ రూపమును నెరగకుందురు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా బిజీగా ఈ భౌతిక ప్రకృతిని అనలైజ్ చేసే ప్రయత్నంలో కొంతమంది దేనికి వచ్చేస్తారంట కన్క్లూషను, ఈ భౌతిక ప్రకృతే ఫైనల్ అని వచ్చేస్తారంట. వెనకాల ఉన్న స్వామిని గుర్తించలేరంట. సో ఎలా అంటే వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, వాషింగ్ మిషన్ లో అమ్మ బట్టలు వేస్తుంది, బట్టలు తీసేస్తుంది, వాడు ఏమనుకుంటాడు చూస్తే, వెనకాల అమ్మ స్విచ్ ఆన్ చేసింది కాబట్టి అది పనిచేసింది, వాడు స్విచ్ ఆన్ చేయడం చూస్తే పర్వాలేదు, వాడు చూడలేదు అనుకోండి, ఏమనుకుంటాడు, అమ్మ అందులో బట్టలు వేసింది వచ్చేసింది, ఓ ఈ మిషన్ చాలా బాగుంది, ఎంత బాగా పనిచేస్తుందో, మిషన్నే పొగిడేస్తూ ఉంటాడు పగలు రాత్రి. కానీ ఆ మిషన్ వర్క్ అవ్వడానికి అక్కడ పైన అమ్మ స్విచ్ వేసింది, ఆ విషయం తెలియాలి వాడికి కదండి. అలాగే భౌతిక ప్రకృతి ఇంత అద్భుతంగా రెడీ అయ్యి ఇంత ఇన్ని రకాలు మనకి ఇస్తోంది అంటే స్టార్టింగ్ ఎవరు ఆ దృష్టి పెట్టారు దాని మీద, ఎవరి దృష్టితో ఇదంతా స్టార్ట్ అయింది ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. స్వామి దృష్టి సారించబట్టి కదండి ఆ ప్రధాన నుంచి మహత్తత్వ, మహత్తత్వం నుంచి రకరకాల మార్పులు జరిగి 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 భౌతిక ప్రకృతి ఈరోజు మనం చూస్తున్నంతగా దొరికింది. ఎప్పుడైతే ఆ తీక్షణం స్వామి యొక్క చూపు ఆగిపోతుంది అంతే మొత్తం అంతా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, రైట్? ఆ విషయం ఎవరికి అర్థమవుతుంది? కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు వెనకాల ఉన్న కంట్రోలర్ని. వెనకాల ఉన్న కంట్రోల్ అర్థం కాలేదు అనుకోండి, వాళ్ళు ఎవరు? ఆ భక్తులు. సో వాళ్ళకి ఏం అర్థం కాదంటే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు, మయాదర్శైన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానైన కౌంతేయ జగత్వి పరివర్తతే. ఏమనుకుంటా ఎవరైతే భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తిసు స్థావర జంగమాలు అంటే కదిలయ్యి కథలను సృష్టించుచున్నది, దాని నియమమును అనుసరించి జగత్తు మరల మరల సృష్టించబడుచు లయం చెందుతుంది. ఎవరి అధ్యక్షత ఇక్కడ చెప్తున్నారు? నా అధ్యక్షతన. స్వామి చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు, నా అధ్యక్షతను జరుగుతుంది అయ్యా. ఒకసారి వ్యక్తం అవుతుంది, ఒకసారి అవ్యక్త స్థితిలో ఉంటుంది. సో ఎవరైతే అభక్తులో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద గారు చక్కగా ఏం చేస్తారంటే, ఈ శాస్త్రవేత్తలు కనుక్కునే ప్రయత్నం చేస్తారంట, చేసి చేసి ఎక్కడ వరకు ఒక అర్ధాంతరంగా చనిపోతారంట, అతని మరణంతో అర్ధాంతరంగా ఆగిపోతుంది వాళ్ళు చేసే అనాలిసిస్ అంతా కూడా. ఒక ఎండింగ్ రారు పాపం చాలా మంది, ఎందుకంటే మనకున్న ఆయుష్ ఎంత. నేను ఎక్కడో విన్నాను శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారంట, ఆ గడ్డి చిన్న గడ్డి పరక గ్రీన్ గానే ఎందుకు ఉంటుంది, అంత షార్ప్ గానే ఎందుకు పెరుగుతుంది అన్న అనాలిసిస్ కోసం 4 సంవత్సరాలు చదువుతారంట. అటువంటిది ఇంత భౌతిక ప్రకృతి ఇంతలా అయిందంటే వాళ్ళు ఎంత అనాలిసిస్ చేయాలి, వాళ్ళ జీవిత పరిమాణం సరిపోతుందా, దాని వెనకాల ఉన్న వ్యక్తిని కనుక్కోవటం వాళ్ళ తరమా కాదు కదా. అదే జరుగుతుంది, అర్ధాంతరంగా ఆగిపోతుంది వాళ్ళ అనాలిసిస్. కానీ భౌతిక ప్రకృతి మాత్రం అది కంటిన్యూషన్ గా అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది భగవంతుని యొక్క తీక్షణం అనేది పడుతూ కంటిన్యూస్ గా ఉన్నప్పుడు అది కంటిన్యూస్ గా యాక్టివిటీ మారుతూనే ఉంటుంది.
ఏం పడుతుంది భగవంతుని తీర్చడం ద్వారా? కాల అనేది భౌతిక ప్రకృతి మీద యాక్ట్ చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు దాని ద్వారా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే వాషింగ్ మిషన్ మనం స్టార్ట్ చేస్తే వాష్ చేస్తుంది, డ్రై చేస్తుంది కదండి, వాటర్ అంతా తీస్తుంది. ప్రాసెస్ ఎలాగ ఒక్కటి జస్ట్ ఆన్ చేసాం అంతా ఒకటి తర్వాత ఒకటి అయిపోతుంది. అలాగే భౌతిక ప్రకృతి మీద స్వామి దృష్టి సారిస్తాడు, ఒక కాలాన్ని పంపిస్తాడు, మొత్తం జీవుల్ని అందులో ఇంప్రిగ్రేట్ చేస్తాడు. ఒక్కటి 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 ఒకటి ప్రాసెస్ అవుతుంది. మనకు రెండో స్కంధంలో ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది మొత్తం చెప్తారు, రైట్? సో దీన్ని ఏమంటారు ప్రభుపాద్ గారు, ఫ్రాగ్, ఒక ఫ్రాగ్ ఫిలాసఫీ. ఏమంటారు, ఒక ఫ్రాగ్ ఉందంట ఒక నూతిలో. సో పక్కనే ఆ పక్కన ఏదో సముద్రం ఉందంట. బాగా పెద్ద పెద్ద అలలు వచ్చేసి అక్కడ సముద్రంలో ఉండే కప్ప పాపం ఎగిరి ఎగిరి అలలకు వచ్చి ఆ నూతులు పడిందంట. ఇప్పుడు ఈ రెండు కప్పలు డిస్కషన్ చేసుకుంటున్నాయి. సో ఈ సముద్రం నుంచి వచ్చిన కప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తోంది, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే తెలుసా నీకు, నేను ఎంత సముద్రం వచ్చింది తెలుసా, సముద్రం ఎంత పెద్దది అంటే చాలా పెద్దది అని చెప్తున్నాను. ఈ నూతిలో ఉన్న కప్ప అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందంట ఈ సముద్రం ఎంత పెద్దది అని. తన శరీరాన్ని పెంచుతుందంట, ఇంత పెద్దదా ఇంత పెద్దదా ఇంత పెద్దదా, లేదబ్బా లేదు లేదు ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్దది కదండి, అంత పెద్దది అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి దీన్ని పొట్టను పెంచి 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 ఏమైందంట, పొట్ట పగిలి ఈ కప్ప చచ్చిపోయిందంట. అదే పరిస్థితి అవుతుంది ఈ శాస్త్రవేత్తలకి. ఎందుకంటే వాళ్ళు భౌతిక పరిధి దృష్టిలో చూస్తారు స్వామి యొక్క శక్తిని అంచనా వేయడానికి. సో వాళ్ళ జీవిత పరిమాణం వాళ్ళకి సరిపోదు. స్వామి ఇంత, స్వామి ఎక్కడ ఉన్నాడు, స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత సమయం, ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేరు భౌతిక క్యాలిక్యులేషన్స్ తో. కేవలం భక్తియుత సేవ ద్వారానే స్వామిని అర్థం చేసుకోగలం, స్వామిని చేరగలం. సో అటువంటిది స్వామి ఇక్కడ ఏమని చెప్తున్నారు, అభక్తులు కేవలం నీ వివిధ తత్వాలనే గణిస్తారు, నీ నిజ రూపాన్ని ఎరగరయ్యా, అట్టి నీకు నా వందనములు అని ఆర్యముడు ఇక్కడతో కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ 34 నుంచి మనకి వరాహ స్వామిని గ్లోరిఫై చేస్తున్నారు ఎవరు, మన కురువర్షంలో భూదేవి. చక్కగా అక్కడ ఉన్న వాసులందరూ కూడా వర్షిప్ చేస్తున్నారు. సో నేను 34-35 శ్లోకాలు ఒకేసారి రిసైట్ చేస్తాను, మీరు ట్రాన్స్లేషన్ రిసైట్ చేస్తుంటారు. ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞ పురుష కృత వరాహ రూప ఆస్తే తం తు దేవి హైషా భూసః కురు భిరస్కలిత భక్తి యోగే నోపధావతి ఇమాం చ పరమాముపనిషదమావర్తయతి. 35వ శ్లోకం. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాద్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ సమస్తే. అరే కృష్ణ ఎవరు రీడ్ చేస్తారండి 34-35? సుజాత మాతాజీ రీసెట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శుక గోస్వామి పలికెను, రాజా యజ్ఞపురుషుడగు వరాహమూర్తి జంబుద్వీప ఉత్తర భాగమున వసించెను. అచ్చటి ఉత్తర కురు వర్ష ప్రాంతమున భూదేవి మరియు తద్వర్షవాసులు ఈ క్రింది ఉపనిషత్ మంత్రమును జపించుచు అకుంఠిత మగు భక్తితో ఆ దేవదేవుని అర్చింతురు. ఓ దేవా, మహాపురుషుడ వగు నీకు వందనములు. కేవలము మంత్రోచ్చారణ చేతనే మేము పూర్తిగా నిన్నెరుగగలము. యజ్ఞము క్రతువు నీవే కనుక యజ్ఞానుష్ఠానం అంతయు నీ దివ్య దేహమునందలి భాగమే అయి ఉన్నది. కేవలము నీవే యజ్ఞభోక్తవు. ఈ రూపమును శుద్ధ సత్వమయము నీవు కలియుగమున రచనావతారముగా ఆవిర్భవించడి కారణమునను మరియు సర్వదా 3 జతల ఐశ్వర్యములను కూడి ఉన్నందునను త్రియుగ అని తెలియబడినది. భాష్యం పురాణములు మహాభారతము శ్రీమద్భాగవతము ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయములందు అనేక చోట్ల ద్రోపచ్చబడినట్లు కలియుగావతారము శ్రీ చైతన్య మహాప్రభువే శ్రీ మహా ప్రభువుల వారి జన్మ సారాంశము చైతన్య చరితామృతము అనగా మధ్యలీల 6.93 నందు ఇచ్చి తెలుపబడినది.
కలియుగే లీలావతారా స్వరే భగవాన్ ఆ అత ఏవ త్రియుగ కరితారనామా కలియుగమున భగవానుడు లీలావతారముగా ఆవిర్భవించాడు కనుకనే అతడు త్రియుగ అని పిలువబడను ఇతర అవతారముల వలె కాక శ్రీ చైతన్య మహాప్రభువు కలియుగమున కృష్ణ భక్తునిగా అవతరించిరి కనుకనే మహాప్రభుకు ప్రచ్ఛన్న అవతారముగా విలువబడిరి హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ సో ఇక్కడ మనకి 34 నుంచి 39 వరకు కూడా ఈ వరాహ స్వామి యజ్ఞ పురుషుడకు వరాహ స్వామిని ఎక్కడుంటారంట ఆయన జంబూద్వీపు ఉత్తర భాగాన ఉంటారంట ఆయన సో అక్కడున్న ఉత్తర పురువర్ష ప్రాంతంలో వీళ్ళందరూ కూడా భూదేవి అలాగే ఆవిడతో అక్కడ ఉన్న అందరు వాసులు అక్కడ ఉన్న వాసులందరూ కూడా వర్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా అత్యంత భక్తితో ఈ వరాహ స్వామిని అర్చించుకుంటూ ఉంటారంట సో చక్కగా చెప్పారు ఇక్కడ ఏమంటున్నారు మహాపురుషుడవకు నీకు వందనములు కేవలం మంత్రోచ్చారణ చేతనే మేము పూర్తిగా నిన్నెరగగలం చూడండి ఎంత అద్భుతము అలాగే యజ్ఞము క్రతువు నీవే కనుక యజ్ఞానుష్ఠానమంతయు కూడా నీ దివ్య దేహమునందలి భాగమే అయి ఉన్నది నీవే యజ్ఞపోక్తవు సో మనకు చెప్తారు భగవద్గీతలో కూడా యజ్ఞం ఆయనే అంటే ఇప్పుడు చూడండి యజ్ఞై విష్ణువు క్రతువు అంటే ఏంటి వైదిక యజ్ఞం అన్నమాట ఇప్పుడు మనకి చెప్తారు ప్రభుపాద గారు భగవద్గీతలో కూడా కొన్ని పర్పస్ లో చెప్తారు జ్యోతిష్టోమ అని ఒక యజ్ఞం చేస్తారంట అది వైదిక యజ్ఞం దాన్ని క్రతువు అని కూడా అంటారు సో అంటే ఏంటి అది దేనికోసం అంటే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళడానికి వాళ్ళు చాలా పాపం కష్టపడి ఎన్నెన్నో నియమాలు పాటించి దాన్ని చేస్తూ ఉంటారు అది కర్మకాండ యాక్టివిటీలోని ఒక భాగం అన్నమాట అంటే వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు అంటే ఇప్పుడు కొంత ఇంద్రియ తృప్తిని వదులుకొని ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు అది కర్మకాండలోకి వస్తుంది ఇటువంటి వాటి వల్ల ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ 14 లోకాల్లో వెళ్ళబడతాం మళ్ళీ బంధనాల్లో ఉంటాం కదండి అందుకనే మనకి ఇప్పుడు కలియుగంలో ఉంచబడిన యజ్ఞం ఏంటి నామ సంకీర్తన కదండి ఏమని చెప్తారు అది మనకి మనకి 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు ఇదంతా కూడా ఏమంటారు జప యజ్ఞోస్మి యజ్ఞానం జప యజ్ఞోస్మి యజ్ఞాలు నేను జప యజ్ఞాన్ని అని చెప్తారు అలాగే మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్తారు అలాగే 5వ అధ్యాయంలో చెప్తారు 4వ అధ్యాయంలో చెప్తారు ఏమంటున్నారు యజ్ఞై విష్ణువు నీ యొక్క ప్రతి కర్మ కూడా ఆ యజ్ఞేశ్వరుడైన విష్ణు యొక్క ప్రీత్యర్థం కర్మలు చేయాలి లేకపోతే ఏమవుతుంది లోకోయం కర్మ బంధన ఓ అర్జున అది ఈ లోకంలో కర్మ బంధనాలకి నిర్తిస్తుందయ్యా 3వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తారు ఆ నిష్కామ కర్మయోగం ప్రతి స్వామి యొక్క ప్రీత్యర్థమే యజ్ఞేశ్వరుడు యొక్క ప్రీత్యర్థమే చేయాలి ఏ కర్మ అయినా సరే మనకి 4వ అధ్యాయంలో చాలా చాలా కర్మలు చెప్తారు ఎలాగైతే యోగి తను చేసే ఆ యొక్క ప్రాణామాయ ఆ పద్ధతులనే యజ్ఞేశ్వరుడికి యజ్ఞంలో ఆహుతి కింద ఇస్తాడంట సో ఆ విధంగా ద్రవ్య యజ్ఞం చాలా జ్ఞాన యజ్ఞం చాలా యజ్ఞాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే కర్మలు యజ్ఞేశ్వరుడు సమర్పిస్తూ ఉంటారు ఎవరైతే ఆ విధంగా సమర్పించట్లేదు ఏమవుతుంది కర్మ బంధనాలు చేపడతాం దానమైనా ధర్మమైనా తపస్సు అయినా ఏది చేసినా ఆ యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకి సమర్పించాలి లేకపోతే అది ఏం చేస్తుందని కర్మ బంధనాల్లో పెట్టబడుతుంది సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు యజ్ఞ పురుషుడివి అలాగే మన యజ్ఞంలో ఉపయోగించే మనకి పరపట్లో ప్రభాతంగా చాలా సార్లు చెప్తారు ఆ నెయ్య కూడా ఆ కృష్ణ భగవానుడే అక్కడ ఉన్న మంత్రాలు ఏదైతే చదువుతున్నారో అది కృష్ణ భగవానుడే అందుకని ఏమంటున్నారు యజ్ఞానుష్ఠానం అంతయు కూడా నీ దివ్య దేహమున అందరి భాగమే అయి ఉన్నది ఇంకేమని చెప్తున్నారు అంతేకాదు యజ్ఞ భోక్తవు కూడా నీవే ఇదే విషయం మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు పదే పదే ఏమిటండి భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞత్వామం శాంతిముచ్చతి ఏమంట ఆయన అన్ని యజ్ఞాలకి అన్ని తపస్సులకి అన్ని దానాలకి కూడా ఆయనే భోక్త ఆయన నిజమైన భోక్త అని మనం అర్థం చేసుకోవాలి అప్పుడే మనకి ఏమంటున్నారు పరమ శాంతి కలుగుతుందంట అందుకని శాంతి సూత్రం అని కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం సో అన్ని నువ్వేనయ్యా యజ్ఞ యజుష్ఠానం అంతా నీవే నువ్వు యజ్ఞ భోక్తవి ఇంకేమని చెప్తున్నారు అద్భుతమైన విషయం చెప్తున్నారు త్రియుగాయ అంటే ఏంటి ఇక్కడ 2 మీనింగ్స్ చెప్పబడ్డాయి యాక్చువల్గా మనకి శ్రీధర స్వామి గారు చక్కగా ప్రభుపాద గారు భాగవతంలో ఇంకా చాలా చోట్ల ఈ త్రియుగాయ అన్న పదాన్ని ఉపయోగిస్తారు భగవంతుణ్ణి కొలిచేటప్పుడు త్రియుగాయ అంటే 2 మీనింగ్స్ వస్తాయి ఒక మీనింగ్ ఏంటంటే 3 యుగాలలో కూడా ఆవిర్భవించువాడు అని అర్థం
అంటే మరి నాలుగో యుగంలో ఆవిర్భవించడా స్వామి, అంటే కలియుగంలో ఆవిర్భవించడా? ఆవిర్భవిస్తాడు, కానీ ఏంటంటే ప్రచన్నంగా అంటే కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందంట. సో ఆ ప్రచన్న అవతారం ఎవరు ఇక్కడ? చైతన్య మహాప్రభు. అందుకని ఇక్కడ చెప్పారు మధ్యలీల, చైతన్య చరితామృత మధ్యలీలలో చక్కగా రిఫరెన్స్ ఇచ్చారు ప్రభుపాద గారు. ఏమన్నారు, కలియుగే లీలావతార నాకరే భగవాన్ అత ఏవ త్రియుగ కరి కహి తారనామా. ఏంటంటే ఆయన ఒక లీలావతారంగా ఆవిర్భవించడంట. మరి ఎలాగా? భగవంతుని యొక్క భక్తుడి కింద, కృష్ణ భక్తుని కింద అవతరించడం జరుగుతుంది. బట్ ఆయన కృష్ణ భగవానుడే, ఆయన కూడా భగవంతుని యొక్క అవతారమే. అందుకని ప్రచన్న అవతారం అంటారు, చిన్న అవతారం. కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది కదండి. మనం చూస్తాము యొక్క ఇంకొక మీనింగ్ ఏంటంటే, త్రియుగాయ అంటే త్రీ పెయిర్స్ ఆఫ్, అంటే మూడు జతల ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడు. మూడు జతల ఐశ్వర్యాలు అంటే ఎంత? ఆరు రకాల ఐశ్వర్యాలు. ఎవరికైనా గుర్తుందా పరాశర ముని ఆరు రకాల ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడిని భగవంతుడు, భగవాన్ అని పిలవచ్చు అని చెప్పారు. అవేంటండి ఆరు ఐశ్వర్యాలు? ఏంటి? యశస్సు, సంపద, కీర్తి, ఐశ్వర్యము, సౌందర్యము, అందం, సంపద, బలం, సంపద, కీర్తి, బలము, జ్ఞానం, వైరాగ్యం. కదండి ఈ ఆరు ఎవరికైతే పుష్కలంగా ఉంటాయో అతనే భగవాన్. సో మనం కూడా భౌతిక ప్రపంచంలో చూస్తాం, కొంతమందికి అందం ఉంటే బలం ఉండదు, బలం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండదు. మన అందం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉందబ్బా, సరే అయితే వాడు ఒక చిన్న ఏమంటారు చిన్న పెన్ను పోయినా ఏడుస్తూనే ఉంటారు పొద్దు నుంచి రాత్రి వరకు. వైరాగ్యం అనేది ఉండదు వాడికి కదండి. కానీ భగవంతుడికి అలా కాదు, అన్నిట్లో కూడా పుష్కలంగా ఉంటాడంటే ఆయన భగవాన్. సో అటువంటి వాడిని ఏమంటారు? త్రియుగాయ అంటే మూడు జతల ఐశ్వర్యాలను పుష్కలంగా కలిగి ఉన్నవాడు అని మనకి శ్రీధర స్వామి చక్కగా చెప్పడం జరిగింది. ఇంకో మీనింగ్ ఏంటి? మూడు యుగాలలో లీలావతారాల కింద ఆవిర్భవించిన స్వామి. మూడు యుగాలు ఎలా వస్తాడంటే మనకి చక్కగా చెప్తారు 10వ అధ్యాయం 13వ శ్లోకంలో కూడా కృష్ణ భగవాను ఆవిర్భవించిన తర్వాత గర్గముని ఈ కృష్ణ భగవాన్ గురించి, ఆయన యొక్క జన్మ యొక్క వృత్తాంతం గురించి అంత ఆస్ట్రాలజీ మొత్తం అంతా రాస్తారు కదా. అప్పుడు గర్గముని చెప్తారు, ఇప్పుడైతే నీ బాలుడు ఈ యొక్క నందుడికి, అప్పుడు బాలుడు కదా నువ్వు, నందనందనుడు ఆల్రెడీ ఈ యొక్క మూడు యుగాల్లో కూడా జన్మ తీసుకుని ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటాడంట? ఒక యుగంలో వైట్ కలర్ లో శుక్ల కలర్ లో ఉంటాడంట, త్రేతాయుగంలో రక్త రెడ్ కలర్ లో ఆవిర్భవిస్తాడంట, ద్వాపర యుగంలో బ్లూ కలర్, బ్లాక్ బ్లూ అండ్ బ్లాకిష్ కలర్ శ్యామ వర్ణం కృష్ణ భగవానుడు. అలాగే కలియుగంలో ఏమవుతుందంట, కొన్నిసార్లు ఈ బ్లాక్ కలర్ లో, కొన్నిసార్లు యొక్క బంగారు గోల్డెన్ మోల్టెన్ కలర్ లో ఆవిర్భవిస్తాడని చెప్పి అప్పుడు కూడా చెప్పబడింది. ఎక్కడైతే భగవంతుని గురించి గ్లోరిఫై చేసిన ప్రతిసారి కూడా త్రియుగాయ అన్న పదం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మూడు యుగాలలో ఈ మూడు రంగులలో ఆవిర్భవిస్తాడు స్వామి. ఈ విషయానికి గ్లోరిఫై చేస్తున్నారు. అదే విషయం ఇక్కడ ఆర్యముడు చక్కగా గ్లోరిఫై చేస్తున్నాడు. సో మనం అర్థం చేసుకోవాలి, సో ప్రచిన్న అవతారంగా అంటే ఈ యొక్క ఔదార్య అవతారం శ్రీ చైతన్య మహాప్రభు. ఎన్నోసార్లు భగవంతుడు చక్కగా ఆవిర్భవించినప్పుడు మనం అందరం గ్లోరిఫై చేస్తాం భగవంతుడిని, చక్కగా గ్లోరిఫై చేస్తాం అంటే ఆయన సేవలు అందుకుంటున్నారు. కానీ ఈ ప్రచన్న అవతారం కింద, ఈ కాన్ఫిడెన్షియల్ గా భక్తుడి కింద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? భగవంతునికి సేవ చేస్తున్నారు. అందుకే చాలా ఔదార్య అవతారం. ఎందుకంటే మనం మర్చిపోయాం ఎలా సేవ చేయాలో. కృష్ణ భగవానుడు వచ్చి భగవద్గీత చెప్పారు ఎలా చేయాలి, భక్తియుత సేవ ఏ విధంగా చేయాలి అన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఏమైందండి, ఎప్పుడైతే ఎలా అయిపోయిందంటే అప్పటికి చైతన్య మహాప్రభు ఆవిర్భావం ముందుకి మొత్తం అందరు కూడా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేశారు. అందరు కూడా సహజీయ వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకునేవారు, కృష్ణ భగవానుడి గోలోక బృందంలో నేను నెమలిని ఈ విధంగా నృత్యంచేస్తూ ఉంటాను, ఎందుకంటే దేహం విడిచిపెట్టినవన్నీ మళ్ళీ నెమలిని కదా వెళ్ళిపోతాను అని కొంతమంది రకరకాల విధంగా డివైడ్ అయిపోయి సనాతన ధర్మాన్ని మొత్తం విడిచిపెట్టి అన్ని వేరే వేరే ధర్మాల్ని ఆచరించడం ప్రారంభించేశారు. మొత్తం అంతా కూడా సనాతన ధర్మం పడిపోతుంది, భక్తులు అన్న వాళ్ళు మళ్ళీ ఆగిపోతున్నారు, సనాతన ధర్మాన్ని అందరూ విడిచిపెడుతున్నారు, ఈ యొక్క మాంస భక్షణ అందరు ఎక్కువ ఎక్కువ చేసేస్తున్నారు, మొత్తం అందరు కూడా పతనం అయిపోతున్నారు అని చెప్పి అద్వైత ఆచార్య ఎంతో కరుణతో తన దగ్గర ఉన్న శాలిగ్రామకి ఏం చేస్తారు, తులసి మరియు గంగా జలంతో అర్చిస్తూ ప్రతిరోజు పిలిచేవారంట. ఎవరిని? కృష్ణ భగవాను, రావయ్య ఆవిర్భవించు,
మమ్మల్ని అందరినీ ఉద్ధరించాలి, నువ్వు ఆవిర్భవించాల్సిన సమయం ఆసన్నమైంది, ఒకవేళ నువ్వు రాకపోతే ఆయన ఎవరండి, అద్వైతాచార్య ఎవరు, మహావిష్ణు సదాశివి యొక్క అవతారం, వీళ్ళందరూ మూర్ఖులు ఎంత దారుణంగా ఉన్నారంటే నాకు ఎంత కోపం వస్తుందంటే మొత్తం అందరిని నాశనం చేసేస్తారు నా కోపంతో అనిపిస్తోంది. కాబట్టి నువ్వు చాలా ఔదార్యమైన అవతారం కదా, నువ్వేం చేయాలి ఇప్పుడు కనుక ఏదైనా వెపన్ తీసుకుని వచ్చి సంహరించడం ప్రారంభించాలంటే మొత్తం అందరిని చంపేయాలి. ఎందుకంటే ఒకప్పట్లో రాక్షసులు ఏం చేసేవారంటే వేరే వేరే లోకాల్లో, తర్వాత ఒకే లోకాల్లో, తర్వాత ఒకే కుటుంబాల్లో, ఇప్పుడు ఏమైంది ఒకే మనిషిలో రాక్షసుడు, దైవగుణం కలవాడు, రాక్షసుడు రెండు ఉంటున్నారు. సంహరించడం ప్రారంభిస్తే ఎవరు మిగలరయ్యా, మరి నువ్వేం చేయాలి వచ్చి, ఎలాంటి వెపన్ తీసుకుని వస్తామంటే ఎలా ఉండాలండి, ఆ యొక్క వాడిలో ఉన్న అసుర ప్రవృత్తి నశించాలి, దైవీకుల లక్షణాలు ఉద్భవించి మళ్ళీ వాడు వాడి యొక్క నిజస్థితి తెలుసుకుని నీకు కంప్లీట్ శరణాగతి పొంది వాడు ఉద్ధరించబడాలి, ఆ విధంగా రామని చక్కగా ప్రార్థించటంతో మనకి చైతన్య మహాప్రభు ఏ వెపన్ తీసుకుని వచ్చారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, చక్కగా నామ సంకీర్తన ఆయుధం తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు, చక్కగా మనకున్న కల్మషాలన్నిటినీ తీసేస్తున్నారు. చాలా సార్లు ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయి పేషెంట్ చనిపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దండేస్తామా, ఓ ఆపరేషన్ ఎంత సక్సెస్ అయిపోయింది డాక్టర్ గారు చాలా సంతోషం అంటామా, ఎందుకంటే మనిషి చచ్చిపోయాడు ఉపయోగం లేదు కదండి. కానీ ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ కూడా బతికాడు అనుకోండి, అతను మంచి డాక్టర్ కదండి. మన చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, మనని సంహరించట్లేదు, మనలో ఉన్న చెడు ప్రవృత్తిని సంహరించి మళ్ళీ మనల్ని చక్కగా ఆరోగ్యకరమైన పరిస్థితికి తీసుకుని వస్తున్నారు. సో అందుకని మంచి డాక్టర్ మనకి చైతన్య మహాప్రభు ఏది ఇచ్చారు, అయినా నామ సంకీర్తన కదండి. అలాగే భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మనం పాటించాల్సి ఉంటుంది, అప్పుడు మనం చైతన్య మహాప్రభుని చక్కగా సంతృప్తిపరచగలం. ఈ గురు పరంపర మన శ్రీల ప్రభుపాద గారు యొక్క మూమెంట్ ని ఇంతవరకు అందరికి తీసుకుని వచ్చారు. హరే కృష్ణ మహామంత్రాన్ని మొత్తం ఇదివరకు అంటే ఓన్లీ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం, ఈ నార్త్ సైడ్ వాళ్ళు కొంతవరకు తెలిసిన వారు, మొత్తం సౌత్ లో అంతా తెలిసింది, మొత్తం ప్రపంచం అంతా తెలిసింది అంటే మన ఫౌండర్ ఆచార్య ఇస్ డివైన్ గారు శ్రీల ప్రభుపాద గారు ఎంతో కృషి చేసి అంత ముదిశాలి ప్రాయంలో అయినా సరే వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞను తీసుకుని మనకి చైతన్య మహాప్రభు మూమెంట్ ని మన అందరికి అందించే విధంగా ఎంతో కృషి చేశారు. ఈ రోజు మనకి ఇస్కాన్ లాంటి ఒక మంచి సంస్థ, మనందరికి ఒక మంచి ఇల్లు దొరికింది, ఇంత మంచి అసోసియేషన్ తీసుకుంటాకి అంటే అదంతా ప్రభుపాద గారి అపారమైన కరుణ. జై. సో ఇంతటితో మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం డివోటీస్. సో ఏమైనా సందేహాలు ఉన్నాయండి, రేపు మనం 36th శ్లోకా నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ స్వామికి ఇంకొక పేరు నీలమేఘ శ్యామ కూడా ఉంది కదా మాతాజీ. ఇందాక ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కలర్ తో చెప్పారు కదా, యాక్చువల్గా ఆయన నరకాసురుని అందరూ, నరకాసురుడు చాలా మంది వీళ్ళు రాణులందరినీ బంధిస్తారు కదా, వాళ్ళందరిని విడిపించిన తర్వాత వాళ్ళ రాణులందరూ అంటారంట, ఓ కృష్ణ మమ్మల్ని క్షమించవయ్యా, అందరూ నువ్వు ఇలా ఉంటావు ఇలా ఉంటావు అంటే ఏదో ఊహించుకున్నాం, నేను డైరెక్ట్ గా చూసాక అర్థమైంది మేము ఊహించుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా ఉన్నావు, మరి ఎలాగ నిన్ను వర్ణించాలో తెలియక ఆ ఉన్న మేఘంతోనో లేకపోతే ఆ కమలాల లాంటి నేత్రాలను పోలిస్తారు, కానీ డైరెక్ట్ గా చూస్తే ఇంత అని చెప్పడానికి లేదని అర్థమవుతుంది. నీలమేఘ శ్యాముడైనా పద్మ నేత్రాలు కలవాడైనా మనం ఎంతవరకు చెప్పుకుంటున్నామంటే ఈ భౌతిక ప్రపంచంలో అందమైన దానికి దగ్గరగా ఉన్నదాన్ని మనం చెప్తున్నాం, కానీ అదే ఫైనల్ కాదండి, అంతకంటే ఎంతో అద్భుతంగా ఉంటాడు. భౌతిక ప్రపంచంలో కనిపించే ఏది కూడా దానికి సరిపోదు, అంత అందంగా ఉంటాడు స్వామి. అలాగే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటారు, ఆయన శ్రీరామచంద్రుడు ఎలా ఉంటారని, ఏ రంగులో ఉంటారు ఎవరికైనా తెలుసా? పసుపు వర్ణం. కాదు కాదు, ఎవరు చెప్తారు, నేను క్లాప్ చేస్తాను వాళ్ళకి. రాము కదా విన్నా, శాంతి మాతాజీ వండర్ఫుల్. ఆయన ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ లో ఉంటారంట, మరి గ్రీన్ కలర్ లో ఉన్నవారు అద్భుతంగా ఉన్నారంటే మరి చూడండి, అది ఓన్లీ స్వామికే సరిపోతుంది కదండి, అదన్నమాట స్వామి యొక్క అందం. నీలమేఘ శ్యామ అంటారు, బట్ ఆయన ఏంటంటే గ్రీనిష్ బ్లూ, అది మనం ఇదని చెప్పలేము.
కానీ ఇది వరకు రోజుల్లో మనం చూస్తాం రామచంద్ర భగవాన్కి చక్కగా గ్రీన్ కలర్ లో పెయింట్ వేస్తారు కదండి, అది ఆయన అచ్చడేమల కలర్ అన్నమాట. సో మనం ఆ రంగులో కదండి, బట్ అది గ్రీన్ షేడ్ లానే మనకు అనిపిస్తుంది. బట్ ఆయన అంత అందంగా ఉన్నారు ఆ రంగులో అంటే మనకి డైరెక్ట్ గా చూస్తేనే మనం అర్థం చేసుకోగలం. బట్ స్వామి అన్నిటికీ అతీతమైన వాడు కదండి, రైట్? మాతాజీ మొత్తము ఏ ఏ వర్షంలో ఏ అవతారంలో ఉన్నారో స్వామి పెడతారా మాతాజీ? ఏమిటండి, నేను ఏం చేయాలి? స్వామి ఏ వర్షంలో ఏ అవతారంలో వస్తారు స్వామి, ఇదంతా పెడతారా? నేను మీ గ్రూప్ లో లేనండి, నేను మీ గ్రూప్ లో లేను. ఓకే, సో సత్యవతి మాతాజీ నాకు మీరు ఒక జస్ట్ ఒక హరే కృష్ణ మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను, మీరు గ్రూప్ లో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారండి. మీరు నాకు జస్ట్ హరే కృష్ణ అని ఒక మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అది. సో మీరు గ్రూప్ లో వాళ్ళందరికి అది మీరు ఫార్వర్డ్ చేయండి మాతాజీ, రైట్? ఎందుకంటే నేను గ్రూప్ లో లేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో నేను అనుకుంటున్నాను ఈరోజు చక్కగా డిస్కస్ చేసుకున్నామని. సో మీరు ఏమైనా ఫర్దర్ గా డిస్కస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను ఇంకా క్విట్ అయిపోతున్నాను, ఏమైనా సందేహాలు లేవు కదండి? చాలా వివరంగా చెప్పారు మాతాజీ, చాలా చక్కగా చెప్పారు, చాలా బాగున్నాయి మాతాజీ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? మాతాజీ ఈ రోజు మా బాబు బర్త్డే మాతాజీ, కృష్ణ కాన్షియస్ లో ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా ఉన్నాడా బాబు ఇప్పుడు అక్కడ? ఒక్క నిమిషం మాతాజీ.